అంతగా చలికాలు కానీ ఘోరంగా పెడుతుంది. చలికాలం ఏందో కానీ కాలు చేతులు అన్నీ వాళ్ళగా పట్టే. ఏం చెప్తున్నాయి లక్ష్మి? ఇగో కొబ్బరిన రాసుకుంటాననే. అయితే నేను ఈ నార్విక పోలేదు అయ్యన్న. ఈ చలికాలం చేపట్టి లేచే వరకే 9 అయింది. కాలు చేతులు అన్ని ఇడుచుకొస్తున్నాయి. పాపం శివగాడు ఏమనుకుంటాడో ఏమో. శివగాడు పిలిచిండే నార్విక. నన్ను కూడా శ్రీకాంత్ అన్న నాటే పిలిచిండే. ఈ చలిపాడు గను లేవబుద్ధి అయితే లేదు. పొద్దెక్కదాకా వంటవ పోరి అని మా అమ్మ పిచ్చి తిట్టుడు పెడుతుంది. అందుకని ఇటు మొఖాన్ వచ్చిన లేచి. ఓ ఎండాకాలమేమో ఎండలు కొడుతున్నాయి అని బాధ, చలికాలమేమో చలి పెడుతుందని బాధ. రాత్రి ఎన్ని చెద్దర్లు కప్పుకున్నా గానీ సలాగుతలేదే జాను. ఈ చలికి నేను కూడా 2 రోజులు పనికేనే. కాళ్ళు మడివలు అన్ని వలిగినాయి, నడవత్తనే లేదు. నీకే కాదే అందరికి అట్లనే ఉంది. మంచు వర్షం పడ్డట్టు పడుతుంది. పొద్దుగాలు లేచి పని చేద్దామంటే చలికి లెవ్వబుద్ధి అయితే లేదే జాను. సరే కానీ ఇలా మీద ఏం కూరనే? 2 బీరకాయలుంటే మా అమ్మ వండిందే. ఇంతంత నేను తిన్నా, మిగిలింది సద్దెలు పెట్టుకొని పోయింది మా అమ్మ. మీదేం కూరనే? ఇలా మా అవ్వేం కూరనలేదే, అందుకే నిన్ను అడిగిన. సరే తీ పోయత్తా, 2 కోడూర్లు తీసుకొని అట్లు పోసుకొని తింటా. తినిపో. జాను నాటేయడానికి అత్త అంటే రాలేదేంది? కైకీలోళ్ళు అందరూ వచ్చారు. నువ్వు రానని చెప్తే వేరే వాళ్ళనన్నా పిలుచుకుంటు కదా నేను. అయ్యో అత్త అనుకున్న శ్రీకాంత్ అన్న, కానీ చలికి మెల్లగా లేచిన ఆ పని ఈ పని చేసే వరకు పొద్దెక్కింది, గందుకే రాలేదన్నా. అంటే మాకు పెడతలే చలి, మేము చేసుకుంటలే మా పనులు. నీది వేరు శ్రీకాంత్ అన్న, ఈ చలికి నా ముఖం అంతా వలుగుతుంది, గందుకే రాలే. ఇక ముఖం వలుగుతా అని ఇంట్లోనే కూర్చుంటావా? రేపన్నా వచ్చేది ఉందా లేదా, లేకుంటే వేరే వాళ్ళని పిలుచుకోమంటావా? ఏ ఊకో శ్రీకాంత్ అన్న, అత్తగాని ఇంతకు ఎంతమందిని పిలిచినావు? నీతో కలిపి 9 మంది. పొద్దుగాల రెడీ అయ్యి ఉండు, చలి పెడుతుంది ముఖం మలుగుతా అని చెప్పి పండుకునేవు. అట్లా రోజు వంటనా అన్న? ఇలా పొద్దుగాల చలి బాగా పెట్టింది, గందికే లేవలే. రేపు ఎంత చలి పెట్టినా ఖచ్చితంగా వస్తా శ్రీకాంత్ అన్న. నిన్న కూడా ఇట్లానన్నావు, ఎలా తప్పించినావు? రేపన్నా ఖచ్చితంగా రా, రేపటితో నాటేసులు అయిపోతుంది, పైసలు కూడా అందరికి ఇచ్చేస్తా. సరేనా? సరే అన్న. సరే కానీ ఎటు పోతున్నావు? పొలం కడుకోతున్నా. రేపేదా ఖచ్చితంగా రా, తప్పియకు మరి. అత్త పో. ఏమైంది లక్ష్మి, నిన్న నార్విక అత్తని రాకపోతుంది? అద్దాం అనుకున్నానయ్యా, లేచేసరికే పొద్దెక్కింది. ఈ చలికి రాత్రి నిద్ర పడతలేదు, తెల్లారంగా లేవబుద్ధి అయితలేదు. నార్విక అత్త అని తప్పించినావు, గిట్లనే ఉంటుందా లక్ష్మి? నేను ఎప్పుడన్నా అత్త అని తప్పించిందా అన్న? ఈ చలికి ఒకటే ఈగం పెడుతుంది. ఈ చలిప అడగాను, నా కాలు చేతులు అన్ని ఇడుచుకొచ్చినాయి. ఏమో లక్ష్మి, టైం మీద తప్పిపడుతుంది, గిట్లే ఉంటుందా? అయితవే గాని బీరకాయలు తెంపాలి, ఎల్లుండి జాను తీసుకొని రా. సరే అన్న, దాన్ని అడుగుతా. అత్త అంటే తీసుకోను అత్త. మరి మళ్ళా తప్పియకు, కంపల్సరీ రారి. ఏ చిచి తప్పియమన్నా. సరే పోయి అత్త. పోయిరా. జాను, జాను, చెప్పే. ఏం చేస్తున్నావే? ఏం లేదే. తిన్నావా? తిన్నా ఇప్పుడే. ఇంతకుముందు శ్రీకాంత్ అన్న కలిసిండే. ఏమన్నాడే? పనికి ఎందుకు రాలేదని అడిగిండే. అడిగితే చలి బాగా పెట్టిందని రాలేదంటే ఏమన్నాడో తెలుసానే, మాకు చలి పెడతలేదా, మేము చేసుకుంటలేమా పని అని వెటకారాలు ఆడిండే. నన్ను కూడా శివన్న గట్లనే అన్నాడే. అయినా వాళ్ళకి ఏం తెలుసే మన బాధలు. ఎంత చలి పెట్టినా కూడా మబ్బులు లేచి అలకేసుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, ఇంట్లో పని అంతా వేసుకోవాలి. ఆ చలికి లేచి పని చేసినాం అనుకో, మన ముఖాలు వలిగినాయి అనుకో, మనల్ని దెప్పుతారు, ఇక వంకలు పెడతారు. గిట్లా లేచి గట్ల పోయేట వాళ్ళకి ఏం తెలుస్తుంది? పొద్దుగాల లేచి ఇంట్లో పని అంత వేస్తే తెలుస్తుంది. అలా అంటే మారారు కానీ రేపు ఎటుపోతానవే. ఇంకెటు పోతేనే, శ్రీకాంత్ గారి పొలానికి నాటే పోవాలి. కాకపోతే అది జనగలు ఉన్న పొలమే, పోవద్దనుకున్నా కానీ ఈయననే తప్పించిన, రేపు ఖచ్చితంగా పోవాలి. అవును కానీ రేపు నువ్వెటు పోతున్నావే? రేపు ఎట్లేదే, ఇంటికాడనే ఉంటానా. ఎల్లుండి శివగాడు బీరకాయలు దింపరమ్మన్నాడే. అవునా? అయితే రేపు నాటే అత్తవాని. అమ్మో గాజనగల పొలంలో నేను అత్త బతుకుతానే, పేనసార అత్తనే జనగలు పట్టినాయి, నాకు ముందే భయం, నేను రానవ్వా. సరే తీయే, రేపైతే నేను పోవాలి, రేపే లాస్ట్ అట, పైసలు కూడా ఇస్తా అన్నారు. అయితే మన కానీ ఎల్లుండి అయితే బీరకాయలు దింపరా, శివగారు రమ్మన్నాడు. సరే తీ అత్త. నేను పోతాన్నా మరి. సరే పోయిరా. మతికుంచుకో. ఉంచుకుంటా. అరే శ్రీకాంత్, చెప్పరా. నీ పొలం నాటైందారా? ఎక్కడరా, నాటేయడానికి అలా అత్తలేరు, మనుషులే దొరుకుతలేరు, ఎక్కడుంది అక్కడనే ఉంది. సరే కానీ నీది అయిందారా మరి? ఎక్కడరా, ఇంకా 2 మళ్ళీ అట్లే ఉన్నాయి. పిలిస్తే ఈ చలికి ఎవరు అత్తలేరు, లక్ష్మి కూడా తప్పించింది. అరే నాది కూడా గట్లనే అయిందిరా, జానోళ్ళు అత్త అని చెప్పి టైం మీద తప్పించారు, ఈ చలికి అస్సలు ఎత్తలేరు పొద్దుగాల. నాది కూడా గట్లే ఉందిరా, 2 చెద్దలు కప్పుకొని వండుకున్నా చాలా ఆగుతలేదు. ఇక మునుపట్లేక రాత్రి కరెంటు పొద్దున కరెంటు ఉంటే ఈ పొలానికి తిరగలేక వస్తుంరా.
అవునరా, గట్లుంటే నేనైతే వ్యవసాయం పనిచేసి ఇంట్లో కూర్చున్నట్టుని. గీసలికి మనతో నేడైతుందిరా. గట్ల లేదు కాబట్టి ఈ మాత్రం చేస్తున్నాం రా. సరేది, పొలం కడుకోతున్న పని ఉన్నది. సరే పోరా. మళ్ళీ ఆడేది వెండు. ఆకు నీళ్ళు పెట్టడం నీళ్ళనే పెట్టలేదు. ఎటు వేడు ఏమో వేడు. ఈ మాడ అయితే అయిపోయింది. ఆ మాడ అట్లనే ఉండే. కైకిల్లేమో చలికి దొరకలేకపోయా. ఎట్లనో ఏమో. ఆ ఒడ్డు అయితే పెట్టిపోతా. రేపు వెడి చేసి ఆయనతో ఒక మాడ నాటి వేపియాలి. ఏం చేసేదేమో. రేపు ఎడి చేసిన ఆడతే కంప్లీట్ చేయాలి. అబ్బా సలి ఘోరంగా పెడుతుంది. మంట కాగుతా చూడు. ఏ జాను ఇట్రా. అబ్బా సలి బాగా పెడుతుంది. ఏంది ఎలా మంట కావుదామానే. అబ్బా కావుదామే, నాకు కూడా సలి బాగా పెడుతుంది. ఒకడ కట్టెలు ఉన్నాయి తేపు మరి. అవునా, అక్కడ కూడా ఏమైనా ఉంటాయి ఇప్పుడే. కొద్ది సలి పెడుతుందనే. ఏ అంటుకుంది, అగ్గిపెట్టది అది అంటుకోగిట్ట. మళ్ళా అయితే కాగలేవు. ఏ సలి పెడుతుంది అన్న మరి. గడికుప్ప దగ్గరనే ఉంది మరి. ఏం కదా అంటుకుంటే నేను లేస్తా కానీ. మంచిగుంది కానీ. బక్కోడా ఊర్లో ఎక్కర్లేదు, అది ఇక్కడికి వచ్చినావు. షీటర్ వేసుకున్నా కూడా అసలు అవుతలేదు. పొగంతా నీకు వెళ్ళి వస్తా. పొగ మింగేవు రా, అయితే పోతావు. స్వెటర్ కూడా వేసుకున్నావా అన్న, లేకపోతే ఆడేడా కనిపిస్తాడు అన్న. ఆ పంచులు ఎట్లా ఆపవే నువ్వు. అదే పంచ్ అంటారా అన్న. అయ్యో నేను జోకులు. అయ్యో సరిగ్గా అట్లనే వస్తుంది. శ్రీకాంత్ అన్న, పొద్దుగాలేమో అంటివే మాకు సలి పెడతలేదా, మేము పనులు చేసుకుంటలేమా అని ఏమేమో మాట్లాడుతుంది కదా. చేత వెళ్తుంది అన్న పని గురించి. మాటలు అనడు కాదు, కోటలు కడుతున్నావు కానీ. ఏం మాట్లాడతలేడు పాపం. ఇక ఏం మాట్లాడతాడు. మాట్లాడమని ఎందుకు మాట్లాడాడు. అబ్బో నీతులు చెప్తాడు ఫుల్. గంతే గంతే, ఇప్పుడు వచ్చి మంట కాడ కూర్చున్నాడు. అట్లా చెల్లె జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలం. మన ఇంటికాడ నానమ్మలు అమ్మమ్మలు అలా అడగాలి చలికాలం ఎట్లా జాగ్రత్తలు చెప్పాలి. మాటలు బాగా మాట్లాడాలి. సరే అది అయితే కానీ. సరే కానీ రేపైతే నాటేయడానికి టైం కూడా మళ్ళీ సరి పెట్టుందని చెప్పి అజ్జయ్యకు. లక్ష్మి బీరగాళ్ళు దింపాలి మరి కంపల్సరీ రా. ఇద్దరం వస్తాం. బక్కోడ నువ్వైతే దూరం జరగదు, దూరం జరుగు. మళ్ళీ అంటుకున్నావు అనుకో. ఏం లేదు ఇక. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు అస్సలు మర్చిపోకురి. యాక్షన్ యాక్షన్. అగో జాను ఏమైంది నువ్వు. పత్తే రచ్చింది. యాక్షన్. ఇక ముఖం అలుగుతా అని ఇంట్లోనే కూర్చోవు. సారీ. యాక్షన్. ఏమైంది లక్ష్మి, ఇలా నార్వీ కత్తాను రాలేదు. అద్దాం అనుకున్నానయ్య, లేచేసరికే పొద్దు ఎక్కింది. రాత్రి రోలింగ్. యాక్షన్. ఏమో లక్ష్మి, టైం మీద తప్పియా పడుతుంది. అయితే కానీ పెట్టు. యాక్షన్. పనికి ఎందుకు రాలేదని అడిగిండే. అడిగితే యాక్షన్. అవును కానీ రేపు నువ్వు పెట్టిపోతున్నావే. రేపు ఎట్లేదే, ఇంటికాడనే ఉంటా అన్న. ఎల్లుండి శివగాడు బీరకాయలు దింపరమ్మన్నాడే.
అవునా? అయితే రేపు నాటే వేస్తావా అని. అమ్మో, గా జనగల పొలంలో నేను అత్తే బతుకుతానే, పేనసార అత్తనే జనగలు పట్టినాయి, నాకు ముందే భయం, నేను రానవ్వా. ఎల్లుండే